అల్లు అర్జున్ కారవాన్ కు ప్రమాదం జరిగింది. పుష్ప షూటింగ్ కోసం రంపచోడవరం వెళుతుండగా ఖమ్మం జిల్లా కరుణగిరి బ్రిడ్జ్ సమీపంలో కారవాన్ ను ఒక కంటైనర్ వెనుక నుంచి ఢీకొట్టింది. కారవాన్ సడన్ బ్రేక్ వేయడంతో కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రమాద సమయంలో అల్లు అర్జున్ కారవాన్ లో లేరు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ లో ఉన్నారు. అల్లు అర్జున్ కారవాన్ కు ప్రమాదం జరిగింది. పుష్ప షూటింగ్ కోసం రంపచోడవరం వెళుతుండగా ఖమ్మం జిల్లా కరుణగిరి బ్రిడ్జ్ సమీపంలో కారవాన్ ఓ కంటైనర్ వెనక నుంచి ఢీకొట్టింది. కారవాన్ సడన్ బ్రేక్ వేయడంతో కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రమాద సమయంలో అల్లు అర్జున్ కారవాన్ లో లేరు. అల్లు అర్జున్ కారవాన్ కు ప్రమాదం జరిగింది. పుష్ప షూటింగ్ కోసం రంపచోడవరం వెళ్తుండగా ఖమ్మం జిల్లా కరుణగిరి బ్రిడ్జ్ సమీపంలో కారవాన్ ఓ కంటైనర్ వెనుక నుంచి ఢీకొట్టింది. అయితే కారవాన్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ కంటైనర్ ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రమాద సమయంలో అల్లు అర్జున్ కారవాన్ లో లేరు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ అందిస్తారు. ప్రసేన్, అంతా సేఫేనా? ఎలా జరిగింది ప్రమాదం? థ్యాంక్ యూ శ్వేత. నిజానికి అంటే ఇవాళ దాదాపు ఒక అరగంట క్రితం అల్లు అర్జున్ కి రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా పుకార్లు విని వచ్చాయి. దానికి కారణం ఏంటంటే ఖమ్మం పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి అంటే ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం అంటారు, ఆ సత్యనారాయణపురం దగ్గర ఒక సినిమా వ్యాన్ యాక్సిడెంట్ అయింది. అయితే ఆ సినిమా వ్యాన్ అల్లు అర్జున్ కు సంబంధించిందని ఆ చుట్టుపక్కల వాళ్ళు అనుకోవడంతో అందరు వెళ్ళి అందులో అల్లు అర్జున్ ఉన్నాడు అనుకున్నారు. నిజానికి జరిగింది ఏంటంటే పుష్ప సినిమా షూటింగ్ మారేడుమల్లిలో జరుగుతుంది. అంటే రంపచోడవరం చుట్టుప్రక్కల మారేడుమల్లి అంటే కొంచెం బ్యూటిఫుల్ లొకేషన్ అది ఉంటుంది, అక్కడ జరుగుతోంది. ఆ షూటింగ్ కు సంబంధించినటువంటి వ్యాన్ ఇది. ఇది నిజానికి అంటే అక్కడ అల్లు అర్జున్ కాదు కానీ అల్లు అర్జున్ కు సంబంధించిన వాళ్ళు వాడేది ఆ షూటింగ్ కు సంబంధించారు. అయితే అల్లు అర్జున్ షూటింగ్ ముగించుకొని వాళ్ళ పొద్దున రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం ఉంది. ఇప్పుడు ఇది బై రోడ్ అంటే ఇటు భద్రాచలం నుంచి ఇటు ఖమ్మం సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ఈ క్యారవాన్ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఖమ్మం దాటాక యాక్సిడెంట్ జరిగింది. అయితే అందులో ఎవరూ లేరు, ఎవరికి ఏం ప్రమాదం లేదు. అల్లు అర్జున్ ప్రస్తుతానికైతే క్షేమంగా ఉన్నారు. ఆ ప్రమాదం జరిగిన దానికి ఇంకేం లేదు. ఆ ప్రస్తుతానికైతే ఆ వ్యాన్ ఇక్కడ ఖమ్మంలో ఉంది. దానికి కూడా పెద్దగా డ్యామేజ్ ఏం కాలేదు. అంటే అక్కడ ఒక భారీ లారీ ఒకటి దానికి ఢీ కొట్టిందంటే బహుశా దాన్ని పోలీసులు కొద్దిసేపట్లో దాన్ని ఆ వ్యాన్ని పంపించేస్తారు. అంటే మొత్తం మీద అయితే అల్లు అర్జున్ కి యాక్సిడెంట్ జరిగిందన్నది పుకార్లే. ఆయనకి ఏం కాలేదు, ఆయన క్షేమంగా ఉన్నారు, ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. శ్వేత. రైట్ ప్రసేన్, థ్యాంక్ యూ. మా ఇంటికి తీసుకెళ్దామా? లోపలే ఉన్నాడు. వీళ్ళేమో లోపల ఉన్నారు అంటారు. వాళ్ళు వచ్చిన గ్రూప్ ఉన్నారా లోపల? ఏమో గట్టిగా అంది కదా, నమ్మకంగా అయింది కదా. మా ఇంటికి తీసుకెళ్దామా? లోపలే ఉన్నాడు. వీళ్ళేమో లోపల ఉన్నారు అంటారు. వాళ్ళు వచ్చిన గ్రూప్ ఉన్నారా లోపల? ఏమో గట్టిగా అంది కదా, నమ్మకంగా.